ఎడారిలో సెలయేర్లు. వాక్య ధ్యానం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలో దొడ్డులు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. హబక్కూకు గ్రంథము 3:17-18. ఇక్కడ ఉదహరించిన పరిస్థితి ఎంత నికృష్టంగా ఉందో చూడండి. భక్తుడు వెలుగుచ్చిన విశ్వాసం ఎంత శౌర్యవంతంగా ఉందో గమనించండి. నిజంగా చూస్తే అతనేమంటున్నాడంటే, నాకు భోజనం ఎక్కడ నుండి వస్తుంది అని నేను తడుములాడుకోవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ, ఇల్లంతా గుల్లైనప్పటికీ, నా పొలమంతా వీడుభూమిగా మారినప్పటికీ, ఒకప్పుడు దేవుని సమృద్ధికరమైన దీవెన ఫలాలు పండిన చోట ఇప్పుడు దేవుడు పంపిన నాశనపు గుర్తులు కనిపించినప్పటికీ, నేను యెహోవాయందు ఆనందించెదను. నేను యెహోవాయందు ఆనందించెదను. ఈ మాటలు సువర్ణాక్షరాలతో రాయతగ్గవి. దేవుని కృప వల్ల ఈ మాటలన్నీ మన హృదయంపై చెరగని శిలాక్షరాలు కావాలి. ఈ వాక్యంలో మనకు తోచే భావం ఏమిటంటే, భక్తుడు తన కష్ట సమయంలో దేవుని వద్దకు పారిపోతానంటున్నాడు. ఈ దురదృష్టకరమైన సంఘటనల మధ్య అతడు ఆత్మలో నిబ్బరంగా ఉంటాడు. ఎన్ని ఆపదలు వాటిల్లుతున్నప్పటికీ దేవునిలో ఒక పరిశుద్ధమైన ఆనందాన్ని కలిగి ఉంటాడు. ఆయన నుండి తనకేదో దక్కబోతున్నదని సంతోషముగా ఎదురుచూస్తుంటాడు. ఇది ఎంత గంభీరమైన నిశ్చయత, ఎంత కీర్తివంతమైన విశ్వాసం, ఎంత అజేయమైన ప్రేమ. వానలో పాడే కోయిల గొంతు, మృదంగ ధ్వనుల వర్ష బిందువుల వింత, ఎంత శ్రావ్య సంగీతం ఇదంతా. కష్టాలు రాక మానవు ఆపడవెందుకు నీ గానం, వర్షం వెలిసే సమయం వచ్చేసింది. తేలిక మనసుతో బాధలను ఎదిరించేవాడు వాటిని తేలిక చేసుకుంటాడు, కన్నీరు కాచినవాడు కమ్మని పాట వింటాడు. వానలో పాడే కోయిలమ్మ అర్థమైంది, నీ గీతంలోని మధురిమ, అందులోని సందేశ గరిమ. మబ్బు ముసిరినప్పుడే పాటకు సమయం,